కాదు, మీరు ఎన్ని అబంటాలు వేసినా కూడా మేము ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాము, మేము కౌశలాన్ని విన్ చేపిస్తాము. లేకుండా ఎవ్వరు ఎంత పెద్ద టాలెంట్ అయినా పబ్లిక్ లేకుండా లేరు. మేము చూడకపోతే మీ సినిమాలు ఉండడం, మేము వినకపోతే మీ పాటలు వినిపించవు. 100% రీజన్ కౌశల్ అన్న బిగ్ బాస్ చూస్తున్నామంటే, మీరు ఒకవేళ కౌశల్ అన్న టార్గెట్ ఇలానే చేసి ఎలిమినేషన్ వరకు వస్తే మాత్రం బిగ్ బాస్ లేకుండా చేస్తాం. మేము టెన్షన్ తీసుకోకుండా ఆ విషయంలో ఆల్రెడీ మేము కంప్లైంట్ లెటర్ రాసాము, ఆ కంప్లైంట్ లెటర్ చూడండి. మేము అవలవలం చూతేగలం కాదు, అన్నకు ఫ్యాన్స్ అయింది, మేము కళ్ళు తెరిచినాము, కళ్ళు తెరిచి ఆయన జెన్యునిటీ క్లియర్ గా చూసే ఫ్యాన్స్ అయినా మీరు కళ్ళు తెరవండి. అన్నం ఉన్నవాడికి అన్నం పెడితే అక్కడ పుణ్యం రాదండి, అన్నం లేని వాడికి అన్నం పెడితే అక్కడ పుణ్యం వస్తుంది. జెన్యునిటీ అయితే చెయ్యరు, ఎందుకంటే మీకు కుళ్ళు కుతంత్రాలు లోపల పెట్టుకుని గేమ్ ఆడుతున్నారు. అదొక గేమ్ లాగా ఆడతలేదు మీరు. 10 రోజుల నుంచి మేము కొంత టైం వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసి, మా వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసి అన్నకి ఇన్ని ఓట్లు వేసి ఇన్ని చేస్తే మీరు ఇంత మోసంగా చేస్తారా? మీరు కౌశల్ అన్న ఫ్యాన్స్ మేమెంత ఫీల్ కావాలి? కౌశల్ అన్న ఎప్పుడైనా గర్ల్స్ కి రెస్పెక్ట్ ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు నుండి ప్రతి ఒక్కరికి అర్థమైంది. మొన్న కౌశల్ అన్న ఇచ్చిన స్టేట్మెంట్ కి నేను సింపతి కోసం నేనేమి చేయను. బేసిక్ గా నాకు ఎవరన్నా ఏదైనా హెల్ప్ చేస్తే, ఆ హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఎప్పుడైనా తప్పు చేస్తే ఫస్ట్ నుంచి మీరు చేసిన తప్పు అని చెప్పే మనిషి నేను. దృష్టిలో ఒక కార్నర్ కి వెళ్ళి ఇంట్లో వాళ్ళని చూస్తేనే మనకి ఇంట్లో వాళ్ళు క్లిస్టర్ క్లియర్ గా క్లీన్ గా కనిపిస్తారు. ఏదైతే ఏమన్నాడో, నేను అలోన్ గా ఉంటా, నేనే కార్నర్ ఉంటున్నా అవును అని అన్నాడా? ఆ ఇచ్చిన స్టేట్మెంట్ కి బయట పబ్లిక్ వేరే వాళ్ళ హౌస్ మేట్స్ వేరే వాళ్ళ ఫ్యాన్స్ అయినా సరే, లేదంటే బయట కౌశల్ ఆర్మీకి ఆపోజిట్ కౌశల్ అన్నకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు అందరూ చాలా 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 చిండలమైన పోస్టులు పెడుతున్నారు. ఏమనంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి కౌశల్ ఆర్మీ ఫ్యాన్స్, కౌశల్ అన్న ఫ్యాన్స్, మీ కౌశల్ అన్న కార్నర్ ఉండి సింపతితో బిగ్ బాస్ ని విన్ అవుదాం అనుకుంటున్నాడు అని అంటున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి. కౌశల్ అన్న ఇన్నర్ ఫీలింగ్ ఏందో నేను క్లియర్ గా చెప్తాను. ప్రతి ఒక్క బిగ్ బాస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి అర్థమైందో లేదో మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క కౌశల్ ఆర్మీ ఫ్యాన్స్ కి మాకు అర్థమైంది. ఈరోజు నిలబడే టాస్క్ ఉండేనా? నిలబడే టాస్క్ ఉన్నప్పుడు కౌశల్ అన్న ఒక ఆడమే ఎందుకు ఇంత కష్టపడడం పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఆమె విన్ చేయడానికి గీత గారు ఆ రోజు కౌశల్ అన్న వల్లనే ఆమె విన్ అయింది. మన టాస్క్ ఉండే కదా, ఇది వేట్ టాస్క్. ఆ రోజు కెప్టెన్ అవనే కాబట్టి డెఫినెట్లీ నా మద్దతు తన ఎలా ఉంటుందో చూడడానికి ఇచ్చేయచ్చు కదా. ఆ రోజు ఏదో ఒకటి చేసి కౌశల్ అన్న హెల్ప్ చేయొచ్చు కదా. నేను మీరు జెన్యునిటీ అయితే చెయ్యరు, ఎందుకంటే మీకు కుళ్ళు కుతంత్రాలు లోపల పెట్టుకుని గేమ్ ఆడుతున్నారు. అదొక గేమ్ లాగా ఆడతలేదు మీరు. పగలు ఎట్లా అంటే మీరు మొత్తం రివెంజ్ అంత లోపల పెట్టుకుని ఆడుతున్నారు. మీరు కౌశల్ అట్లా కాదని చెప్పి చెప్తున్నాను నేను. అందరూ ఏదో పెద్ద మాట్లాడుతున్నారండి. మీరు పోస్టులు పెడుతున్నారు, స్ట్రాంగ్ పోస్టులు పెడుతున్నారు కౌశల్ అన్న సింపతి కోసం కాదు. కౌశల్ అన్న ప్రతి ఒక్కరితోటి కుట్లాటలు అవుతున్నాయి, అతను జెన్యునిటీ పర్ఫెక్ట్ గా ఉంది. మేము మీకు చెప్తున్నాము, మేము మీ తరపున కౌశల్ అన్న తరపున మేము ఉన్నాము. 100% విన్ చేపిస్తాం కౌశల్ అన్నని. ఒకవేళ ఏమన్నా అట్లీట్ అయ్యి కౌశల్ అన్న ఎలిమినేషన్ వరకు వస్తే మాత్రం బిగ్ బాస్ లేకుండా చేస్తాం. మేము టెన్షన్ తీసుకోకుండా ఆ విషయంలో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను నేను. బిగ్ బాస్ మీకు చెప్తున్నాను, ఇది ఒక గేమ్. మేము కొంచెం వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసి గేమ్ ని చూస్తున్నాం. మీరు ప్లీజ్ రిక్వెస్ట్ చేసి ఫేర్ గా ఆడండి, అన్ఫేర్ గా ఆడకండి. ఇంకోటి యూట్యూబ్ లో మేము పెట్టే దానికి మీరు మా టీవీ నుండి డిలేట్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతే మాత్రం చాలా 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 పెద్దగా అవుతుందని చెప్పి మేము చెప్తున్నాము. ఇంకోటి అసలు